ఉత్తరాంధ్ర ప్రాంతానికి అత్యంత ప్రాముఖ్యత కలిగినటువంటి ఏరియా ఉద్దానం. అధ్యక్ష, ఉద్దానం అంతా కూడా జీడి కొబ్బరి రైతులు ఎక్కువగా పంటలు పండిస్తున్నారు. దురదృష్టవశాత్తు 2018 సంవత్సరంలో తిత్లీ తుఫాన్ వచ్చింది. అధ్యక్ష, మొత్తం ఎంటైర్ ఉద్దానం అంతా కూడా చెట్లు, జీడి చెట్లు కానీ కొబ్బరి చెట్లు కానీ అన్ని నేలకు పడిపోయాయి. ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 10 రోజులు ఆ ప్రాంతంలో ఉండి ఏవైతే పడిపోయే చెట్లన్నీ కూడా తీసి బయటికి పంపించి కొత్త చెట్లు ఇచ్చి మళ్ళీ రైతులకి అన్ని విధాలు ఆ రోజు సహాయం అందించారు. అధ్యక్ష, రైతులు కూడా కష్టపడ్డారు, మళ్ళీ ప్రాఫిట్ పొందాలని చెప్పి అనేక ప్రయత్నాలు చేశారు. దురదృష్టం ఏమిటంటే గత 5 సంవత్సరాలు ఏ శాఖ చూసినా ఏముండదు అన్నట్టుగా మొత్తం ఈ రాష్ట్రంలో ఏదైతే అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి శాఖలన్నింటికీ పూర్తిగా తాళం వేయడం వల్ల ఈరోజు ఈ కష్టాలన్నీ కూడా వచ్చారు. ఈరోజు 2014-19 ప్రభుత్వం ప్రోత్సాహం ఇవ్వడం వల్ల ఆ రోజు జీడికి 15 వరకు ధర వచ్చేది. అధ్యక్ష, ఎప్పుడైతే 2019 ఆ సబ్జెక్టు గురించి మాట్లాడటమే మానేశారు, దాని మీద కనీసమైనటువంటి దృష్టి పెట్టలేదు, ఎక్కడి నుంచి ప్రభుత్వం ప్రోత్సాహాలు ఇవ్వాలో, వారికి ఏ విధంగా సహాయం ఇవ్వాలో, మార్కెటింగ్ ఏ విధంగా చేయాలో కనీసం సలహాలు ఇవ్వకపోవడం వల్ల 2019-15 ఉన్నటువంటి క్వింటాల్ ధర 2024-19 మధ్యన అధ్యక్ష 5,000-6,000 పడిపోయింది. చాలా ప్రయత్నాలు చేశాం, ధర్నాలు చేశాం, కానీ పట్టించుకున్నటువంటి దాఖలాలు లేవు. మళ్ళీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మేము దాని మీద మాట్లాడడం ప్రారంభించాం, ఎంతవరకు మనం సహాయం చేయగలము, సహాయం చేసిన వల్ల మళ్ళీ రోజు గర్వపడుతున్నాం, మళ్ళీ 15,000 రూపాయలకి క్వింటాల్ ధర వచ్చింది. అయితే గౌరవ సభ్యురాలు శిరీష గారు అడిగారు, ఒకరోజు పెరుగుతుంది, ఒకరోజు తగ్గుతుంది, దీనికి స్థిరమైనటువంటి ధర కల్పించవలసినటువంటి అవసరం ఉంది, అయితే ఇది కేంద్ర ప్రభుత్వం చేయాలి కాబట్టి నేను మంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత దీని ధరని మీరు నిర్ణయించాలని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశాం. ముఖ్యమంత్రి గారు కూడా ప్రయత్నం చేస్తున్నా, తప్పనిసరిగా ఏదైతే జీడి మామిడికి మద్దతు ధర ప్రకటించడానికి మా వంతు ప్రయత్నాలు చేస్తాం. అధ్యక్ష, రైతుకి ఏ విధంగా ఆదాయం పెంపొందించాలని చెప్పి ఆలోచిస్తున్నాం. అధ్యక్ష, ఈరోజు రైతు కొబ్బరికాయ తీయడం అమ్మడం తప్ప దాని మీద వచ్చినటువంటి బై ప్రోడక్ట్స్ విపరీతంగా ఉన్నాయి. అధ్యక్ష, దురదృష్టవశాత్తు మన రాష్ట్రంలో ఎక్కడ బై ప్రాజెక్ట్స్ లేవు, దీనివల్ల ఏదో కొబ్బరికాయ తీయడం అమ్మడమే జరుగుతుంది. నేను మాటిస్తున్నాను, ముఖ్యమంత్రి గారు కూడా ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టారు, ఇక్కడే ఎంఎస్ఎంఈ మినిస్టర్ గారు కూడా ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడాం, ఏదైతే ఫుడ్ ప్రాసెసింగ్ కూడా చూస్తున్నారు, మీ ముగ్గురు కలిసి తప్పనిసరిగా ఈరోజు క్యాజు ఉంది. అధ్యక్ష, క్యాజులో మనకి గింజ పైన తొక్క నుంచి కూడా నూనె తీసి బై ప్రోడక్ట్ తయారు చేయొచ్చు. జీడి మామిడి పండు అధ్యక్ష, పిక్క కంటే పండుకు వాల్యూ ఉంది, కానీ రైతుకి తెలియదు. అధ్యక్ష, ఆ ప్రాంతానికి వెళ్ళి చెట్లు కింద చూస్తే జీడి పళ్ళన్నీ కుప్పలు కుప్పలుగా కిందే పడి ఉంటాయి, కానీ దాన్ని మనం బై ప్రోడక్ట్గా తయారు చేస్తే పిక్క కంటే పండు మీద ఎక్కువ ఆదాయం వస్తుంది. అధ్యక్ష, కానీ దాన్ని ఎవరు గుర్తించలేదు. ఈ మధ్యన ముఖ్యమంత్రి గారు ఢిల్లీ వెళ్ళి మాట్లాడితే ఏవైతే దీన్ని ఒక జోన్లుగా తయారు చేసి ఎంఎస్ఎంఈల ద్వారా ఆ ఉన్నటువంటి రైతులను ఒక గ్రూపుగా తయారు చేసి ఇటువంటి మనం బై ప్రోడక్ట్స్ తయారు చేసే కార్యక్రమాలు చేస్తే విపరీతంగా లాభం వస్తుంది. ముఖ్యమంత్రి గారు ఒక నమ్మకంతో నాకు ఆ బాధ్యత తప్పచెప్పారు, నేను మాటిస్తున్నాను, తప్పనిసరిగా రైతుకి జీడి మీద పూర్తి స్థాయిలో మళ్ళీ ధర వచ్చే విధంగా బై ప్రోడక్ట్స్ తీసుకొచ్చి పూర్తిగా వారికి లాభదాయకంగా చేసే విధంగా ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా కొబ్బరి అధ్యక్ష, ఇప్పుడే మా రవికుమార్ గారు చెప్పినట్టుగా ఏదో ఉద్దానమే కాదు, ఇటు ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి ఉంది, కనీసం 5 సంవత్సరాలు ఇది ఒక నిరంతర ప్రక్రియ. ఏదైనా కొబ్బరి చెట్టు పోతే దాని సబ్సిడీ రూపంలో కొత్త చెట్టు ఇవ్వాలి, ఒక జీడి చెట్టు పోతే సబ్సిడీ రూపంలో కొత్త చెట్టు ఇచ్చి ఎప్పటికప్పుడు చెట్లు మార్పిడి జరగాలి. అధ్యక్ష,
5 ఇయర్స్ అయింది, సింగిల్ ఎంపీ దాని మీద ఖర్చు పెట్టలేదు. ఒక కొత్త చెట్టు ఇచ్చినటువంటి దాఖలాలు లేవు, సలహాలు ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. మళ్ళీ దీన్ని రివైవ్ చేయాలి, కొత్త చెట్లు లేదా మళ్ళీ రీప్లాంటేషన్ కూడా టైం టు టైం చేసి మళ్ళీ దీన్ని లాభసాటిగా చేయడానికి ప్రయత్నం చేస్తాం. రెండవది, మొన్ననే ఈ నెలలోనే గౌరవ ముఖ్యమంత్రి గారు ఉద్దానం ప్రాంతానికి వెళ్ళాము అధ్యక్ష. ఆ ప్రాంతంలో రైతులందరూ మా ప్రాంతానికి ఒక కోకోనట్ పార్క్ ఇవ్వండి అని ఎమ్మెల్యే గారి నాయకత్వంలో అడిగారు, అశోక్ గారి నాయకత్వంలో. దానికి మేము కట్టుబడి ఉన్నాం, ఫైల్ కూడా సర్క్యులేషన్ అవుతుంది. ఏ విధంగా చేయాలి, విధి విధానాలు ఏంటి, ఏదో పార్క్ అంటే ఒక జీవో ఇచ్చినంత మాత్రాన ఉపయోగం లేదు. పార్క్ అంటే దానివల్ల అక్కడ ఉన్నటువంటి కొబ్బరి రైతులకు ఉపయోగపడాలి. ఎక్కడెక్కడ పార్కులు ఉన్నాయి, ఆ పార్కుల ద్వారా కేంద్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయం పొందగలం, ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్స్ ఏ విధంగా చేయగలం, కొబ్బరి నుంచి అనుబంధంగా ఏం చేయగలం, ఇవన్నీ పరిశీలన చేస్తున్నాం. వీలైనంత తొందరగా ఆ ప్రాంతంలో ఒక కోకోనట్ పార్క్ కూడా ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చారు, అది కూడా నెరవేరుస్తాం. అదేవిధంగా ఈరోజు జీడి బోర్డు అధ్యక్ష మన దగ్గర లేరు. ఎప్పటి నుంచో మన రాష్ట్రం తల అధ్యక్ష మన ప్రాంతానికి కూడా ఒక జీడి బోర్డు రావాలి. నేను మంత్రిగా బాధ్యతలు తీసుకున్నటువంటి మరుసటి రోజు పీయూష్ గోయల్ గారికి లెటర్ రాశాను. శ్రీకాకుళం జిల్లాలో ఒక జీడి బోర్డు పెట్టమని చెప్పి గౌరవ కేంద్ర మంత్రి గారికి చెప్పాము, పరిశీలన చేస్తున్నారు. ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు తప్పనిసరిగా పరిశీలన చేసి శ్రీకాకుళం జిల్లాలో ఒక జీడి బోర్డు కూడా పెట్టగలిగితే ఎన్ని ప్రయత్నాలు ఉన్నాయో అన్ని ప్రయత్నాలు చేస్తాం. చేసి తప్పనిసరిగా మళ్ళీ ఆ ప్రాంతం ఒకప్పుడు ఏదైతే ఉద్దానం అంటే జీడికి కొబ్బరికి కలకల్లాడేదో మళ్ళీ ఆ స్థాయికి తీసుకురావడానికి తప్పనిసరిగా కృషి చేస్తాం. రైతులతో అనుసంధానం అవుతాం, అధికారులతో మాట్లాడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ తప్పనిసరిగా మీరు ఏదైతే ఆందోళనతో ఉన్నారో దానికి అన్ని విధాల సహాయ సహకారాలు అందించి ఆ రైతులకు మేలు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం.